భారత రాజ్యాంగంను మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బహుజన సంఘాల నాయకులు విశ్వబోధి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చూడ మండల కేంద్రంలో వారు మాట్లాడారు. రాజ్యాంగంపై కనీస అవగాహన లేక సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. భారత రాజ్యాంగం మార్చాలని అన్నటువంటి మాటలు మేము దళిత సంఘాల తరఫున ఖండిస్తున్నాము. సారా తాగి మత్తు మందు మెదడుకు ఎక్కి నోటి నుంచి అటువంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కేవలం భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఏర్పడింది అని చెప్పడం నిన్న నైట్ ప్రెస్ మీట్లో భారత రాజ్యాంగాన్ని మార్చాలి అనడం చాలా బాధాకరమైనటువంటి విషయము. మరొకసారి ఇది ఇటువంటి మాటలు ఇటువంటి ప్రెస్ మీట్లు పెడితే ఈ ప్రెస్ మీరు మాట్లాడిన మాటలను దళితులకు బహుజనంకు క్షమాపణ చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్రమంతా దేశమంతా ధర్నా కార్యక్రమాలు చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. చాలా సిగ్గుదాయకమైన విషయము. దళిత గిరిజన మైనారిటీస్ లీడర్లు టీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం, కేసీఆర్ గారు ఇచ్చేటువంటి మాటలు మాట్లాడడం, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బహుజన నాయకులు సపోర్ట్ చేయడం చాలా చాలా హీనస్థితికి జారిపోయినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ గారు ఒక మాట అంటారు, ఒక నాయకుడి కోసం పని చేయడం అతని బానిసగా మనం మారడం కాదు, సమాజం కోసం పనిచేస్తే మనము నాయకుడు అవుతాం, మనం లీడర్ అవుతామని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు. ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా చూసుకోవాలని మేము గట్టి బలమైన డిమాండ్ చేస్తున్నాము.